ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, మీ యొక్క మహిమ కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిపోయిన రాత్రి కాలమంతా కూడా మీ యొక్క రెక్కల మాటున మా అందరికీ భద్రత దయచేసినందుకు, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కాపాడినందుకు స్తోత్రాలు. మంచి నిద్రనిచ్చి మమ్మల్ని సంతృప్తి పరిచినందుకు తండ్రి కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో ఈ లోకము అనే యాత్రలో మరొక రోజును మాకు దయచేసినందుకు వందనాలు ప్రభువ. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిల్లమైన మాటలు నాకు అసహ్యములు అని ప్రభువా ఈ రోజున వాక్యం ద్వారా మాకు తెలియజేస్తున్నారు నాయన. అయ్యా, ఈ రోజున మేము ఎటువంటి గర్వం లేకుండా, అహంకారం లేకుండా, దుర్మార్గతమైన క్రియలు లేకుండా, ప్రభువ, కుటిలమైన, మీకు ఆయాసకరమైన మాటలు లేకుండా, అయ్యా, మీకు అసహ్యమైన వాటి యందు దూరముగా ఉంటూ జీవించే కృప, జ్ఞానము మాకు దయచేయండి తండ్రి. అయ్యా, మేము ఈ రోజున ఎవ్వరము కూడా మీకు విరోధముగా, మీకు ఆయాసకరంగా నడుచుకోకుండా నాయన మాకు సహాయం దయచేయండి తండ్రి. ఈ లోక ఆకర్షణలో పడి ప్రభువ మీ నామానికి మేము అపకీర్తి తేకుండా ప్రభువ, ఈ లోకస్తులుగా ఆలోచిస్తూ ప్రభువ, అయ్యా, మేము ఆత్మీయంగా పడిపోకుండా కూడా ఈరోజు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువ, ఈరోజున మా పనులన్నింటినీ కూడా మీ పాదాలు చెంత పెడుతున్నాము తండ్రి. చేస్తున్న ప్రతి ఒక్క పనిలో మీ ఆశీర్వాదాలు దయచేయండి. అయా పరిచర్యలు, వ్యాపారాలు, చేతి పనులు, ఉద్యోగములైనా, వ్యవసాయపు పనులు చేస్తూ ఉండగా ప్రభువ, ఏ పనుల్లో అయితే బిడ్డలు ముందుకెళ్తున్నారో వాటన్నిట్లో వారికి దీవెనలు, ఆశీర్వాదాలు దయచేయమని, వారికి అడ్డుగా ఉన్న ప్రతి ఒక్క అడ్డుగోడను తీసివేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా వారి చేతులను, కష్టార్జితమును ఆశీర్వదించండి ప్రభువ. నాయన, ఈ రోజున మా యొక్క ప్రతి మార్గంలో మీ యొక్క దేవదూతల రక్షణ కాపుదల దయచేయండి తండ్రి. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా క్షేమాన్ని దయచేయండి ప్రభువ. మా వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకోమని, అయ్యా, మీరే మమ్మల్ని సురక్షితముగా నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. నాయనా, ఈరోజున ప్రభువ, ఎవరైతే బిడ్డలు ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో తగిన జ్ఞానమును దయచేయండి, ధైర్యమును దయచేయండి, సెలెక్ట్ అవ్వడానికి, క్వాలిఫై అవ్వడానికి కృప చూపించండి ప్రభు. ఆ గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ, మీ కాపుదల ఈరోజంతనూ దయచేయమని అడుగుతున్నాము ప్రభువ. డెలివరీస్ కొరకు, రిపోర్ట్స్ కొరకు, చెకప్స్ కొరకు నాయన హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు తండ్రి. వారికి తండ్రి మీరు తోడై ఉండి ప్రతి ఒక్క వాటిని వారికి అనుకూలంగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. అయ్యా, ఈ రోజున మేమెవ్వరము కూడా ఎటువంటి లేమి, లోటు, కొరత లేకుండా సర్వ సమృద్ధి కలిగి ఉండటానికి కృప చూపించమని, మంచి ఆరోగ్యమును, మంచి ఆర్థిక పరిస్థితిని ప్రతి బిడ్డకు దయచేయమని, ఆత్మలో కూడా ఇంకా వారు వర్ధిల్లుటకు సహాయం అనుగ్రహించమని, శారీరానుసారంగా కాక ఆత్మానుసారంగా జీవించే భాగ్యమును మాలో ఉన్న ప్రతి బిడ్డకును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. క్షమించే మనస్సును, మన్నించే మనస్సును మాకు దయచేయండి. ఎవరితోనూ ఎటువంటి విభేదాలు పెట్టుకోకుండా సహాయం అనుగ్రహించండి. మోసపోకుండా, అవమానం అందకుండా మాకు తగిన జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఏ విషయంలో మేము సరిచేయబడాలో, సరిచేసుకోవాలో తండ్రి మీరే మాకు జ్ఞానమిచ్చి వాటిలో తండ్రి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, ఈరోజున మీ దయా, మీ కృప వలన మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ప్రభువా. ఈరోజు నీ ప్రార్థన లేకివేస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండమని, ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచమని, అయ్యా, మేమందరము కూడా కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ మీకు సాక్షులుగా నిలవబడే ధన్యత మాకు ఈరోజు కలవజేయమని, మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.